కుమరంభీం జిల్లా కెరమెలి మండలం మురికిలంక తండాలో డయేరియా కలకలం రేపుతోంది. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు డయేరియాతో చనిపోయారు. 20 రోజుల బాలింత సిడామ్ కన్నిబాయి డయేరియాతో చనిపోయింది. అలాగే 7 ఏళ్ల సిడామ్ జైతు కూడా ఇవాళే మృతి చెందాడు. మరో 14 మంది డయేరియాతో అనారోగ్యానికి గురయ్యారు. ఆసిఫాబాద్ మంచిర్యాలలో వీరికి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొందరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. తండాలో మొత్తం 20 కుటుంబాలుండగా ఇంటికొకరు డయేరియాతో బాధపడుతున్నారు. దీంతో తండాలో మెడికల్ క్యాంపు నిర్వహించారు వైద్యాధికారులు. 14 మందికి డయేరియా సోకినట్లు గుర్తించి హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన జైతు సోదరుడు కూడా గత ఏడాది డయేరియాతోనే చనిపోయినట్లు మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కలుషిత ఆహారం నీరు ద్వారా డయేరియా సోకి ఉండొచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీటి నమూనాల్ని టెస్టుల కోసం పంపినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గ్రామంలో మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నామన్నారు. ధనోరా జీపీలో మురికిలుంక అనే గ్రామం ఉంది. ఇది కొలాం హ్యాబిటేషన్. దాంట్లో మొన్న రాత్రి సడన్గా విలేజెస్లో అరౌండ్ 10 మెంబర్స్ దాకా వామిటింగ్స్ మోషన్స్ సఫర్ అయ్యారు. అండ్ దాంట్లో ఒక బాలింత 25 డేస్ బ్యాక్ డెలివరీ అయింది. శ్రీరామ్ కన్నీ బాయ్ అనే లేడీ అండ్ జైతు 8 ఇయర్స్ బాయ్ ఇద్దరు కూడా 3 to 4 times వామిటింగ్ మోషన్స్ అయింది. దాని తర్వాత డిటోరేట్ అయ్యారు. వాళ్ళకి 4 సిగ్నల్తో 108 కూడా కాంటాక్ట్ చేయలేకపోయారు. బట్ 108 కాంటాక్ట్ చేసి లేట్ వచ్చే టైం కూడా ఇద్దరు డెత్ అని చెప్తున్నారు. ఫర్దర్గా విలేజ్లో కూడా అరౌండ్ 10 మెంబర్స్ దాకా డయేరియాతో బాధపడుతున్నారు. కంటిన్యూ క్యాంప్ నిన్న నిర్వహించాము. దాంట్లో ఒక సివియర్గా ఉన్న వాళ్ళకి 5 మెంబర్స్ ఆసిఫాబాద్కి ఒకరిని మంచిలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూ తగ్గేదాకా క్యాంప్ ఆ విలేజ్లో పక్క హ్యాబిటేషన్లో క్యాంపులు పెడతా ఉన్నాము. మెయిన్లీ కలుషితమైన ఆహారమా వాటరా అనేది